ఇక తెలంగాణలో కేసీఆర్ కు మజ్లిస్ మిత్రపక్షంగానే వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా రూపాంతరం చెందిన క్రమంలో అసదుద్దీన్ ఓవైసీ గులాబీ బాస్ కు సపోర్ట్ చేస్తారా? జాతీయ రాజకీయాల్లో బిఆర్ఎస్ తో మజ్లిస్ దోస్తీ చేస్తుందా? తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పాలు నీళ్ళలా కలిసిపోయిన టిఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ జాతీయ రాజకీయాల్లో మాత్రం తమ దారులు వేరు అని డిసైడ్ అయ్యారా? కేసీఆర్ కు తెలంగాణలో సపోర్ట్ చేస్తున్న అసద్ జాతీయ రాజకీయాల్లో మాత్రం ఆయనతో కలిసేది లేదని నిర్ణయించుకున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. కర్ణాటకలో ఇప్పటికే జేడీఎస్ రూపంలో మిత్రపక్షం రెడీగా ఉంది. ఇతర రాష్ట్రాల్లోని పార్టీలు కూడా బీఆర్ఎస్ తో కలుస్తాయని కేసీఆర్ నమ్మకంగా ఉన్నారు. కర్ణాటకలో బీఆర్ఎస్ తరపున ప్రకాష్ రాజ్ కు బాధ్యతలు అప్పగించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. అయితే గతంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలకు సహకారం అందించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మాత్రం ఇప్పుడు ఆయన వెనుక కనిపించడం లేదు. దీంతో బీఆర్ఎస్ తో కలిసి మజ్లిస్ నడుస్తుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మజ్లిస్ అధినేత అసద్ తెలంగాణలో ఎవరితోనూ పొత్తులు పెట్టుకోరు, కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్తో మిత్రత్వం ఉన్నా జాతీయ స్థాయిలో బీఆర్ఎస్తో కలిసేందుకు మాత్రం అసద్ ఆసక్తి చూపించడం లేదు. అసలు కేసీఆరే మజ్లిస్ను దూరం పెడుతున్నారా లేదంటే అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ను దూరం పెడుతున్నారా అన్నది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. హైదరాబాద్ పాత బస్తీ నుంచి దేశవ్యాప్తంగా ముస్లిం ప్రాబల్యమున్న అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలు కౌన్సిలర్లు కింది స్థాయి సీట్లను అసద్ గెలుస్తూ వస్తున్నారు. ముస్లిం ఓట్లు చీల్చి బీజేపీకి మేలు చేస్తున్నారని విమర్శలు వచ్చినా అంతటా పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ ఓటమికి ఎంఐఎం భారీగా చీల్చిన ముస్లిం ఓట్లు కీలకమయ్యాయి. అక్కడ మజ్లిస్ ఎమ్మెల్యేలు కూడా గెలిచారు, బీహార్లోనూ గెలిచారు, ఇక్కడ అలానే చీల్చారు. అందుకే మజ్లిస్ నీడలో వద్దని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.